దేశం మొత్తం ఏకీకృతమైనటువంటి పన్ను విధానం ఏకీకృతమైన రేషన్ అని బీజేపీ ప్రభుత్వం చెబుతా ఉంది. అంటే వన్ రేషన్, దేశంలో ఎక్కడైనా ఒకే ఆధార్ కార్డు రేషన్ తీసుకోవచ్చు అని చెబుతారు. అట్లాగే జిఎస్టి పన్ను కూడా దేశం మొత్తం ఒకటే అని చెబుతారు. ఈ పన్నులో దేశం మొత్తం వసూలు చేసిన పన్నులు 41% రాష్ట్రాలకు ఇవ్వాలి. వీళ్ళు 335,000 కోట్లు వసూలు చేస్తే 41% అంటే ఎంత ఇవ్వాలి రాష్ట్రాలకి? సుమారు 150,000 కోట్ల రూపాయలు 28 రాష్ట్రాలకు ఇవ్వాలి. వీళ్ళు ఇచ్చింది 18,000 19,000 కోట్ల రూపాయలు. 150,000 కోట్ల రూపాయలు రాష్ట్రాలకి వాటా రావాల్సి ఉంటే దాన్ని డివిజిబుల్ పూల్లో పెట్టకుండా సెస్లు వేరే రకమైనటువంటి కోటా కింద వాటిని మెన్షన్ చేస్తా, రాష్ట్ర ప్రభుత్వాలకి ఎంగిలి మెతుకులు విధించినట్టుగా 20,000 కోట్ల రూపాయలు కూడా ఇవ్వాలి 28 రాష్ట్రాలకి. వాళ్ళు ఈ రోజున వాస్తవ పరిస్థితిని మరుగున పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ధరలు తగ్గించాలని గొడవ చేస్తున్నారు. దీనికి మా మాజీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బాకా ఊదటం, బీజేపీ అంటే భయం, వెన్నులో వణుకు, వాళ్ళు ఎక్కడ లోపలేస్తారో అని, ఇన్కమ్ ట్యాక్స్ రైడో లేకపోతే ఈడీ రైడో లేకపోతే నోటుకు ఓటు కేసో అని చెప్పి ఎన్నికలైన కాడి నుంచి బీజేపీ అనే పేరు చెప్పటమే మానేశాడు. ఎన్నికలకు ముందేమో నల్ల చొక్కా నల్ల ప్యాంట్ వేసుకొని రాష్ట్రం మొత్తం తిరిగి ధర్మ పోరాట దీక్ష అన్నాడు, బీజేపీ మీద యుద్ధం అన్నాడు, నరేంద్ర మోడీని దించుతా అన్నాడు, నరేంద్ర మోడీని టెర్రరిస్ట్ అన్నాడు, ఆయన భార్య పిల్లల గురించి అందరి గురించి కూడా మొత్తం రాష్ట్రం అంతా తిరిగి చరిత్రగా పుంకాన్ పుంకాలుగా చెప్పాడు. ఇప్పుడు కనీసం నోట్లోంచి ఆ మాట పెగలట్లా. ఎన్నికలు అవగానే 4 పార్లమెంట్ సభ్యుల్ని బీజేపీ వాళ్ళ దగ్గరికి పంపి రాజ్యసభ సభ్యుల్ని బీజేపీలో కలిపేసి బీజేపీ వాళ్ళకి అటాచ్డ్ సభ్యులుగా పెట్టి, మొన్న కూడా చూసాం మనం 1 ఉప ఎన్నికలో తెలుగుదేశం నుంచి బీజేపీలోకి వెళ్ళినటువంటి సీఎం రమేష్ గారు ఏమంటాడు, భవిష్యత్తులో బీజేపీ తెలుగుదేశం పొత్తు పెట్టుకుంటాయి, పొత్తు పెట్టుకోకూడదని ఏం లేదు, ఖచ్చితంగా పొత్తు పెట్టుకుంటాయి అని 1 ఎన్నికకి 2 రోజుల ముందు చెబుతాడు ఆయన. అంటే దీని ఉద్దేశం ఏంటి? బీజేపీని మేము బెగ్గింగ్ చేస్తున్నాం, కాళ్ళు పట్టుకుని ఏలాడుతున్నాం, ఇంకా ప్రస్తుతానికి గ్రీన్ సిగ్నల్ రాలేదు అని చెప్పుకోవటమే కదా అని చెప్పుకొని తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఓట్లని బీజేపీ పేరున ఓట్ ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రయత్నం చేశారు. యోధాను యోధులంతా కూర్చొని అక్కడ మాజీ మంత్రులు లేకపోతే పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వీళ్ళంతా కూర్చొని ఎన్ని ఓట్లు వేశారు జనం? డిపాజిట్లు దక్కల. ఒకప్పుడు మన రాష్ట్రం సమైక్య కేంద్రంగా ఉంది, ఈరోజు విడిపోయి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు పెట్రోల్ డీజిల్ ధరల మీద తెలుగుదేశం పార్టీ ధర్నా చేయట్లా? ఏ నోరెందుకు పెగల చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి ఎందుకు నోరు పెగలలా? అక్కడ కూడా కేసీఆర్ గారు నేను తగ్గించనని చెప్పారు కదా, మేము పెంచలేదు, పెంచినాడిని అడగండి అన్నాడు ఆయన. అక్కడెందుకు ధర్నాలు చేయట్లా చంద్రబాబు నాయుడును లోకేష్? అంతర్జాతీయ పార్టీ కదా తెలుగుదేశం, అమెరికాలో ఉంది, ఆస్ట్రేలియాలో ఉంది, ఆర్కిటిక్ ఖండంలో ఉంది, అంటార్కిటిక్ ఖండంలో ఉంది, వీడి దినం దేవసం పైన స్వర్గం నరకంలో కూడా పెడతాడు రేపు చంద్రబాబు నాయుడు చచ్చిన తర్వాత. అంతే కదా, తెలంగాణ రాష్ట్రంలో నోరు పెగలదు, బీజేపీ మీద కనీసం అసలు గొంతు పెగలదు, తడారిపోయింది ఎప్పుడో. వీళ్ళు చేసేదేంటి, హైదరాబాద్లో ఇల్లు కట్టుకొని ప్రవాసాంధ్రుల బ్యాచ్ ఒకటి వేసుకొని హైదరాబాద్లో ఉండేటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఓట్లు లేని వాళ్ళు పనికి మాలిన వాళ్ళు పెంచింది బీజేపీ ప్రభుత్వం. రూపాయి మాత్రమే వైసీపీ ప్రభుత్వం పెంచడం జరిగింది. రోడ్డు సెస్ ఎవరేశారు? చంద్రబాబు నాయుడు వేశాడు, 4 సంవత్సరాలు 6 నెలలు వసూలు చేశాడు, చివరి 4 నెలలు ఆపేశాడు. ఈ రూపాయి కూడా దేనికోసం ఖర్చు పెడుతున్నారు? అంతకుముందు రోడ్ల అభివృద్ధి అని చెప్పి చంద్రబాబు నాయుడు అప్పులు తెచ్చి రోడ్లు వేయకుండా అవి పసుపు కుంకుమ అని పెడితే, జనం మాకు కోసి ఉప్పు కారం పెడితే తెలుగుదేశం పార్టీకి, గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు పెండింగ్ బకాయిల్ని తీర్చడం కోసం రూపాయి వేసింది ఈ ప్రభుత్వం. ఆ రూపాయికి గగ్గోలు పెడుతున్నారు, 60 రూపాయలు పెంచినాడని ఆడే దమ్ము ధైర్యం లేదు, సిగ్గు శరం లేదు మాట్లాడేదానికి. ఎటువంటి బుద్ధి జ్ఞానం లేకుండా, వయసు పెరిగింది ఇంగిత జ్ఞానం లేకుండా ప్రెస్ మీట్లు పెట్టడం,
నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పటం, తాడి చేతికి వచ్చినట్టు వయసు వచ్చింది చంద్రబాబు నాయుడికి, కనీసం చెప్పే దాంట్లో నిజం ఉందా? స్టాటిస్టిక్స్ ఉన్నాయి కదా. లీటర్కి 60 రూపాయలు పెంచింది బీజేపీ ప్రభుత్వం. ఈ సెస్లన్నీ ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో, డీఏ ప్రభుత్వ హయాంలో ఉన్నవే. ఇవాళ కొత్తగా చేసిందేముంది? 1 రూపాయి తప్పితే ఆ రూపాయి కూడా నువ్వు చేసిన పసుపు కుంకుమ ఘనకార్యాన్ని అప్పులు కట్టడానికి చేసింది. దీన్ని మర్చిపోయి తగుదునమ్మ అనుకుంటూ మౌగుడిని కొట్టి మొగసాలకు ఎక్కినట్టు చంద్రబాబు నాయుడు చేసేటువంటి దరిద్ర ప్రచారం. దీనికి కొన్ని పత్రికలు బాకా ఊదటం, పాకిస్తాన్ నుంచో లేకపోతే వేరే దేశం ఆఫ్ఘనిస్తాన్లోనో ఉన్న పత్రికలు భారతదేశం మీద విషం చిమ్మినట్టుగా చంద్రబాబు నాయుడు కులానికి చెందినటువంటి కొన్ని పత్రికలు, కొన్ని ఛానల్స్ ఇవన్నీ కలిసి ప్రభుత్వం మీద దుష్ప్రచారం. వీళ్ళు పెట్రోల్కి కూడా చివరి పొలం పెడతారు. కాబట్టి చంద్రబాబు నాయుడు 3 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాడు. ఇప్పటికైనా కూడా అవసాన దశలో అయినా బుద్ధి జ్ఞానం తెచ్చుకొని, ఈ రాష్ట్రం నన్ను ఎంత ఆదరించింది, కనీసం ఇంగిత జ్ఞానంతో మాట్లాడటం నేర్చుకుంటే బెటర్గా ఉంటుంది. తను కూడా తన పుత్రరత్నం లోకేష్లాగా జయంతికి వర్ధంతికి తేడా తెలియకుండా లోకేష్ ఎట్లా మాట్లాడతాడో ఆ లెక్కన, పెట్రోల్కి డీజిల్కి తేడా తెలియకుండా, లేకపోతే సెస్లు ఏంటనేది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే చంద్రబాబు నాయుడికి అల్జీ మర్సే కాదు పిచ్చి పట్టిందని కూడా జనం అనుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు బాధ్యతాయుతంగా మాట్లాడాలి, ఉందాగా మాట్లాడాలి.